యంగ్ కుర్రోళ్ళు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మహాశివరాత్రి రోజున జాతిరత్నాలుగా కడుపుబ్బ నవ్వించారు. పట్టు చెక్కలయ్యే వినోదంతో జాతిరత్నాలు సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా థియేటర్స్ లో గోల పెట్టించింది ఈ సినిమా. సినిమా మొదలైన క్షణం నుంచి శుభం కార్డు పడే క్షణం వరకు ఎక్కడా వినోదానికి పులిష్టాప్ పడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫీలింగ్స్ తెలుపుతూ ట్వీట్ చేశారు. డైరెక్టర్ అనుదీప్ ఇక్కడ అక్కడ ఉన్నారా? అనుదీప్ వచ్చారా? ఏయ్ దర్శి, అనుదీప్ ఉన్నారా అక్కడ? అనుదీప్ రాలేదా? ఏయ్ ఏంట్రా ఇది? ఓ బౌన్సర్లా సార్? ఏంట అనుదీప్ ఫ్యాన్సా? ఏ నవీన్, దర్శి, రాహుల్, చిచ్చి మీకు కూడా లేరు అసలు ఇంత ఫ్యాన్స్. అయిపోయింది అనుకో, ఆల్మోస్ట్ ఈయన లైఫ్ ఈ సినిమాతో ఫుల్ సెటిల్ అయిపోయింది. ఏ ఓకే అమ్మా, ఓకే మళ్ళీ మళ్ళీ ఫోటోలు దింపుతాం. మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఏంటి అసలు మొత్తం? జావు జావు, పైసే దేతే బాద్ మే జావు. చికెన్ చాయే? అరే మాట్లాడుకోలే ముందే డబ్బులు మాట్లాడుకున్నారా? లేదండి మాట్లాడలేదు. మరి నన్ను అడుగుతున్నాడు డబ్బులు. ఏ అరేంజ్మెంట్లు చేసుకునేటప్పుడు మీరే ఇవ్వాలని తెలియదా? ముందే నన్ను ఎందుకు అడుగుతున్నాడు? సరే కానీ ఏంటి అసలు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి? ఆ వీడియో ఏంటి అసలు? హీరోలు చూసారా అక్కడ? ఏ ఆ స్పాట్ లైట్ ఒకసారి ఆఫ్ చేయరా, మాకు వాళ్ళు కనబడట్లేదు. అదిగో అదిగో అక్కడ ఉన్నారు చూసారా? ఏంటి రావద్దు అంటున్నాడు ఆయన? ఇట్లా అన్నాడు, డోంట్ కమ్, డోంట్ కమ్. ఏంటనేది ఇట్లా మొత్తం ఇంత వాళ్ళకన్నా ఎక్కువగా మీకు ఫాలోయింగ్ వచ్చేసి వాళ్ళు ఫీల్ అవ్వరా? మరి హీరోలు అంటే ఒకటి ఉంటుంది కదా, ఒక రేంజ్ ఉంటుంది కదా వాళ్ళకి. హాయ్ వరంగల్. నేను ఏమడుగుతున్నా, మీరేం చెప్తున్నారు? నేను హాయ్ వరంగల్ చెప్పమన్నానా ఇప్పుడు? కన్ఫ్యూజ్ అయినా నేను. కాన్స్టిట్యూషన్ అవుతున్నాడు ఆయన కూడా ఇప్పుడు. సరే బాగుందా మొత్తం లైఫ్? బాగుందండి. మొబైల్ డేటా కొనుక్కున్నారా? మిమ్మల్ని కలిసే వరకు చాలా బాగుంది లైఫ్. చాలా బాగుందా లైఫ్? ఇంకా చెప్పండి అయితే ఇప్పుడు వరంగల్. ఏం చెప్తారు చెప్పండి, ఏం పర్వాలేదులే. ఏ రత్నమాల చూడక ఆయన్ని సిగ్గేస్తుంది ఆయనకి. చంపా ఆడు తిరుగు. అందరికి నమస్కారం. అమ్మా అది చెప్పడానికి అయింది ఇంతసేపు. ఏ దర్శి ఏంటి కూర్చో ఇక్కడ ముందుకంట, ముందుకి కమాన్. ఏం లేదు, అక్కడ వెనకాల మా డిఓపి లైటింగ్ సెట్ చేశారు. మేమేమో అక్కడ నుంచొని మాట్లాడదామంటే మా శ్రేయ శ్రీనివాస్ గారు ఇక్కడ వద్దు అక్కడే మాట్లాడమని చెప్తున్నారు. ఓకే కొంచెం వీళ్ళకు కూడా లైట్లు వేయండి, ఈయన కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళని చూస్తే మాట్లాడడానికి. మా స్పాట్ లైట్ ఆఫ్, మాట్లాడండి. March 11 సినిమా రిలీజ్, మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అదే అది ఆల్రెడీ పోస్టర్లో వేసేసాం, వేరేదైనా చెప్పండి. వేరేది అంటే నమ్మాలి, నమ్మేదా నమ్మని విషయమా? బిలీవబుల్ అన్బిలీవబుల్గా ఏదన్నా? అన్బిలీవబుల్ అంటే అన్బిలీవబుల్ అంటే నవీన్ టైంకి సెట్కి వచ్చేది ఒకటే ఉంది. మరి నవీన్ టైంకి సెట్కి వచ్చేవాడా? టైంకి సెట్కి వచ్చే. కానీ ఈ రోజు మాత్రం నవీనే ఫస్ట్ వచ్చాడు. ఎస్. ఏ రాహుల్, దర్శి తర్వాత కొంచెం ముందు వచ్చి గ్రౌండ్ అంతా క్లీన్ చేసుకున్నారు వాళ్ళు. ఎస్. యా అది ఈ ఫరియా బాగా చేసిందా? సూపర్. అది నాగశ్విన్ ఎట్లా ప్రొడ్యూసర్ అయిపోయాడు, ఆయన డైరెక్టర్ కదా. ఆయన మీ వల్లే ప్రొడ్యూసర్ అయ్యాడు అంటున్నారు, నిజమేనా? అవునండి అవును. మీరు చేసేసారు ఆయన్ని ప్రొడ్యూసర్? అవునండి అవును. అంటే ఫ్రెండ్షిప్లో అంటే నాగశ్విన్ ఇంకెక్కువ వెనక్కి వెళ్ళొద్దు, మళ్ళీ ఇవాళ మనకి జరగకూడదు ఏదైనా జరుగుతుంటే. సో నాగశ్విన్ కథ చెప్పిన తర్వాత ఎవరు కావాలి ముగ్గురు అన్నప్పుడు ఫస్ట్ దీనికి కంప్లీట్ ఒక చిల్లర చిచ్చరగాళ్ళు కావాలి ముగ్గురు అని చెప్పి నవీన్ పేరు ఫస్ట్ చెప్పిన. అంటే ఫుల్ చిల్లర గాళ్ళు అంటే వీళ్ళే గుర్తొచ్చారా మీకు? నవీన్ ఫస్ట్. ఫస్ట్ చిల్లర? ఫస్ట్ చిల్లర నవీన్. ఓకే. తర్వాత కొంచెం రాహుల్. రాహుల్లో కూడా మీకు అట్లా చిల్లరగా ఏం కనిపించింది రాహుల్లో? మొత్తం రాహుల్ చిల్లర ఉంటాడు. ఓకే. తర్వాత దర్శి ముగ్గురు. తర్వాత దీనికి ఒక డీసెంట్ డైరెక్టర్ కావాలని చెప్పి నన్ను ఫిక్స్ చేసేసారు. అదే. సో డైరెక్టర్ డీసెంట్ గా ఉండాలన్నారు, మిగిలిన బ్యాలెన్స్ చేయాలి కదా మొత్తం. అవును. ప్రొడ్యూసర్ ఎట్లా ఉండాలి? ప్రొడ్యూసర్ రెండు మిక్స్ అండి, ఆయన డీసెంట్ చిల్లర్ గా రెండు కలిపి. మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ మాస్ ఉన్నారనుకుంటా కదా ఇక్కడే. ఆయన ఉన్నాడు. పిలుద్దామా?
రదన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ రదన్ గారు ఎక్కడ ఉన్నారు సార్ మీరు ఎక్కడ కూర్చోబెట్టారు ఆయన్ని అరే చింటూ రదన్ గారు వెల్కమ్ అందాల రాక్షసి సినిమాతో మొదలైంది ఆయన సినిమా జర్నీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి ఎట్లాంటి బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు అండ్ ఈ సినిమాకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఆ ఒక్క సాంగ్ తోనే మొత్తం దుమ్ము దుమ్ము లేపారు కదా మీరు ఈయన అంటున్నారు కొంచెం ఎక్కువ చిల్లరగా ఎవరు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేశారు అని మీరేమంటారు నిన్న రాత్రి జాతిరత్నాలు సినిమా చూసా ఇది హిల్లీరియస్ కామెడీ ఎంటర్టైనర్ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లోకెల్లా కడుపుబ్బ నవ్వించిన సినిమా ఇదే చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ నవీన్ పోలిశెట్టి తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు రాహుల్ రామకృష్ణ బ్రిలియంట్ గా నటించాడు సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు అని పేర్కొంటూ మొదట ట్వీట్ చేసిన అల్లు అర్జున్ ఆ వెంటనే మరో రెండు ట్వీట్స్ పెడుతూ జాతిరత్నాలు సినిమాను ప్రశంసించారు ప్రియదర్శి హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సహా మిగతా ఆర్టిస్టులంతా అద్భుతమైన నటన కనబర్చారని రాధన్ సమకూర్చిన బాణీలు చాలా బాగున్నాయని అల్లు అర్జున్ పేర్కొన్నారు అలాగే టెక్నీషియన్ల పనితీరు భేష్ అంటూ పొగిడారు ఇక చిత్ర నిర్మాతలు నాగ్ అశ్విన్ స్వప్నదత్ అశ్వినిదత్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపిన బన్నీ దర్శకుడు అనుదీప్ గురించి ప్రత్యేకంగా తన మనసులోని మాట చెప్పారు ఈ సినిమాలో అనుదీప్ దర్శకత్వ ప్రతిభ చూశాక ఆయనపై గౌరవం మరింత పెరిగిందని బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫన్ రైడ్ ఎంజాయ్ చేసేయండి అంటూ అల్లు అర్జున్ సందేశం ఇచ్చారు బన్నీ చేసిన ఈ ట్వీట్స్ సినిమాకు మంచి బూస్టింగ్ అని చెప్పుకోవచ్చు అండి నేను మీకు కార్తికేయ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నిఖిల్ టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ హలో దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్యా ఏంజల్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ హీరోయిన్ మౌర్యాని థ్యాంక్ యూ టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనిక థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధురి టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ హలో దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ నేను మీ విజయ్ శంకర్ టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే నేను మీ కత్తి కార్తిక టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టీఎఫ్సీసీ లైవ్ లవ్ యూ ఆల్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ హీరోయిన్ సృజిత ఘోష్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి హాయ్ దిస్ ఇస్ పూజిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ అనుశ్రీ మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది టీఎఫ్సీసీ లైవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.